భగవంత్ కేసీర్ అనే సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి అనిల్ రాఫూడ్ గారికి అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్ బాలయ్య బాబు గారితో నటించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరినీ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్షా ఎందుకో బాబు గారు ఉన్నందుకు భయపడుకుంటూ మాట్లాడుతున్నామో అనిపిస్తుంది ఏమైంది రచ్చా ఏం లేదన్న వరంగల్లో ఈవెంట్ అనగానే మా డైరెక్టర్ గారు రా రామానాయుడు స్టూడియో పిలిచి డబ్బింగ్కి పిలిచి స్విమ్మింగ్ పూల్ పక్కన కుర్చీ వేసి లచ్చ నువ్వు ఓవర్ చేయకుండా కంటెంట్ మాత్రమే మాట్లాడాలని చెప్పిండు కానీ లోపట ఒకటి ఉంటుంది కదా అన్నా ఈడ ఉంటుంది కదన్నా ఏంటది అది ఈడ ఉండదు కాదే అది చెప్పాలని ఉండాలాదే స్టార్ట్ అయింది అన్నా అమ్మా నా ఓరుగటం ఓరుగలు ముద్దు బిడ్డలారా ఈ గట్ట మీదనే పుట్టినా నేను ఎందరో రాజుల గురించి విన్నా కల్లారా చూడలే కానీ సినిమా ప్రపంచంలో ఒక రాజును చూసిన రాజు అంటే రాజ్యం ఉన్నోడు కాదు రాజు అంటే ఉన్నోడు కాదు ఒక రాజు అంటే ధైర్యం ఇచ్చేటోడు ఒక రాజు అంటే ఒక శక్తిని ఒక బలాన్ని ఇచ్చేటోడు మా సినిమా పరిశ్రమకు ప్రొడ్యూసర్లందరికి ఒక ధైర్యాన్ని ఇస్తాడు బాబుతో సినిమా అనగానే పలానా డేట్ రోజు సినిమా పూర్తి పలానా రోజు విడుదల అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు డిస్ట్రిబ్యూటర్లందరికీ ఒక శక్తిని ఇస్తాడు బాబు సినిమా రిలీజ్ చేసినాం పైసలు ఇంట్లో కన్నా బీరువాల పడతాయి అనే ఒక శక్తిని ఇస్తాడు అంతేనా కదా అలాంటి బాబును చూసిన అన్నా బాలనా నువ్వు చిన్ని కృష్ణు లెక్కనే లవ్ యు అన్నా అన్నా రామరాజ్యంలో రాముని తర్వాత రాముని వెనుక పుట్టిన నువ్వు రామునువే లేదు కానీ బసో కన్నా నా చిన్ని కృష్ణుడు నీ రూపం మాకు ఒకటే గుర్తుంటది అన్నా అందరికీ ఒక నిజం చెప్పాలని నచ్చిన ఈరోజు వరంగల్ సాక్షిగా ఒక విషయం చెప్తా బాలేబాబు కొట్టిండు బాలయబాబు తిట్టిండు అన్న మీరు అందరు ఎవ్వరన్నా కొట్టిండు అని చెప్పిన పిలిచి ఎందుకు కొట్టిండు అని అడిగిలారా తిట్టిండు అని చెప్పిన ఎందుకు అని అడిగినావా కొట్టిండు అని ఆయనకు తెలుసు కారణం ఎందుకు కొట్టిండు దెబ్బ తిన్న తెలుసు ఎందుకు కొట్టించుకున్నాడు అంతే ఉంటది ఆయన మన లెక్క మనిషేనే ఆయన ఉప్పు మనకన్నా గట్టిగా తింటాడే సాయంత్రం అయితే చల్లగా చంద్రుడి పిలుచుకుంటాడే మరి కోపం రాదా అనే డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేస్తే రాదా ఒకటి కాదు అర దెబ్బకే పోయినోడు ఉన్నాడు ఇక్కడ మరి అట్టుంటది అన్న తోటి బుజ్జి చెప్తున్నా అంటే దాచుకో కదా కొంత అన్న రేపటి రోజు నమ్మను రేపు చెప్పుకోవచ్చు రేపు పాలిచ్చు నా దగ్గర లేదు ఈ ఆటి రోజులో బతికేటోని నేను నా బాల చూసిన అన్న ఓరుగల్కి వచ్చినావు నా ప్రేమ చూపెట్టుకోవాలని అవ్వా మా అమ్మన్నది అరే ఇంటికి తీసుకెత్తావు బిడ్డ తలకాయ కూర అంటుందా నువ్వు ఏమవుతారా పిచ్చిదనా బాలే బాబు మన ఇంటికి వస్తాడు అన్న మా అవ్వనే కొడుకు తలకాయ కూర వచ్చింది అన్నా అవ్వా సతీదేవి సతి సతి అన్నా నీకోసం తలకాయ కూర బోటి కూర అరే తేరా అరే అన్నకు నా దావత్ చూపిస్తా దసరా దావత్ నాతో నశులు రచ్చా ఏంటి సీరియసా దసరా తావత్ నాతోనే షురు అమ్మ 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 తీసుకురారా అమ్మ తీసుకురా మా అమ్మ తీసుకురా అక్కడే ఏ లేదు లేదు నిజంగానే అనిల్ గారు అనిల్ గారు ఓకేనా ఓకే డబుల్ ఓకే దసరా తావత్ మావతనే షురు ఏయ్ కాజల్ నానా 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 నా ఏ ఇటు కాదు ఇటు కాదు బాలయ్య బాబు దగ్గర పోతావు కాదే బాలయ్య బాబు దగ్గరికి పోతావు కాదే అగో కాజలు అన్నా తలకాయ కూర బోటి కూర బేజా ఫ్రై అనిలనా అని అని అన్న నిలబడమ్మా మీ మీ ప్రేమ మీ అభిమానం అభిమానం ఏదైనా పూర్తిగా అర్థమైంది అనిల్ అన్న మా సొంత ఎవరైనా సినిమాల అవకాశాలు ఇస్తారు కానీ అనిలన్న మాత్రం ఒకటే ఒకటి నా చెయ్యి వదిలిపెట్టకుండా గ్రేట్ నుంచి భగవంత్ కేశర్ వరకు సొంత అన్న లెక్క చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు ప్రతి సినిమాలో అవకాశం ఇస్తాడు అన్న థ్యాంక్ యూ రచ్చరవి రచ్చరవి సారీ ఫర్ స్టాపింగ్ నేను ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే మీకు సినిమా మీకు ఉన్న టాలెంట్కి ఆవేశానికి ప్రేమకి అభిమానానికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వచ్చు కానీ ప్రీ రిలీజ్ లో ఇవ్వకూడదు నాకు అర్థం అయింది ఐ లవ్ యూ జై బాలయ్య జై జై బాలయ్య రవి గారు జై జై బాలయ్య రవి గారు ఇలాంటి సమయాల్లో ఆడ పిల్ల జై జై బాలయ్య వెయిటింగ్ లవ్ యూ నా పని అయిపోయింది లవ్ యూరా లవ్ యూ టు రా థాంక్యూ నాన్నా ఎల్బే